బ్రో బ్రో మామూలుగా లేదు బ్రో బ్రో ఆడ బ్రో ఆడవాళ్ళని హింసించే వాళ్ళకి వెయ్యాలి శిక్ష వచ్చింది లక్ష వచ్చింది లక్ష అర్థం ఎవడెవడు వస్తాడు మాన్స్టర్ గ్యాంగ్స్టర్ వచ్చాడు మాన్స్టర్ వచ్చాడు మాన్స్టర్ బ్రో కేతిక శర్మ నాకు ఇష్టమైంది శవర్మ ఏముంది బ్రో బ్రో లక్ష్య మామూలుగా లేదు బ్రో ఒక ఒక స్పోర్ట్స్ పర్సన్ కోసం తీశారు బ్రో మామూలే కాదు మంచి మంచి సార్ మొన్న ఇట్టు కొట్టావు బ్రో గ్యాప్ బ్రో గ్యాప్ అవ్వు గ్యాప్ అవ్వకుండా మాకు ఇంత ఎంటర్టైన్మెంటా ఇంత ఎంటర్టైన్మెంటా గ్యాప్ అవ్వమని కోరుకుంటున్నాం మేము బాగుంది బ్రో మ్యూజిక్ బాగుంది స్టోరీ బాగుంది బాబు జగపతి బాబు గారు మీరు కూడా బాగా చేశారు సార్ మంచి క్యారెక్టర్ సార్ మీది మంచి క్యారెక్టరు హీరోయిన్ లపక్ లపక్ మొన్న రొమాంటిక్ మళ్ళీ మళ్ళీ సూపర్ సూపర్ తినేయండి 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 ఇండస్ట్రీని తినేయండి మంచి ఎంటర్టైన్మెంట్తో తినేయండి లేస్తుంది లేస్తుంది ఇండస్ట్రీ లేస్తుంది మంచి మంచి సినిమాలు వస్తున్నాయి మంచిగా లేస్తుంది ఇండస్ట్రీ లేపుకుందాం మన ఇండస్ట్రీ మనమే లేపుకుందాం నిజంగా సినిమా బాగుంది సార్ మ్యూజిక్ బాగుంది ఆయన అబ్బా బ్రో అనసూయ కొన్నది ఆడి ఏముందిరా బాబు శౌర్య బాడీ శౌర్య బాడీ ఆడి బాడీ అబ్బా రెండు కేకలాగే ఉన్నాయి మామూలుగా లేదు గైస్ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుర్రోళ్ళకి బాగా యూత్కి గుండెల్లో దూరిపోద్ది గుండెల్లో దూరిపోద్ది స్పోర్ట్స్ ఆడాలి ప్రతి ఒక్కరు ఆడతాడు స్పోర్ట్స్ ప్రతి ఒక్కరు నైట్ నైట్ డే అండ్ నైట్ ప్రతిరోజు ఆడియాలి స్పోర్ట్స్ ఏ స్పోర్ట్స్ అయినా కుర్రోళ్ళు ముందుండాలి మనమే నడిపించాలి ఇండియాని ముందుకి అదే ఈ సారాంశం సారాంశం సూపర్గా ఉంది మొన్న అఖండతో బాక్సాఫీస్ ఏవిడైపోయింది బాక్సాఫీస్కి మళ్ళీ కొత్త హీరోలు మంచి 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 కథలతో వస్తున్నారు హీరోలు లాస్ట్ సినిమా కూడా బాగుంది ఇది కూడా బాగుంది థ్యాంక్ యూ ఆర్చరీ గేమ్ పరంగా ఉంది సినిమా బాగుంది సినిమా అయితే సూపర్ అన్న లక్ష సినిమా అమ్మా సినిమా అన్న సినిమా సినిమా సూపర్ ఉంది అన్న సినిమా అయితే బాగుంది బాగా డైరెక్టర్ డైరెక్షన్ బాగా చేసిండు ఆ మూవీలో ఆర్చరీ పట్టుకోవడం నచ్చిందన్న సాంగ్స్ కూడా బాగానే ఉందన్న వాళ్ళ యాక్టింగ్ బాగుంది హీరో యాక్టింగ్ సూపర్ అన్న వరల్డ్ కావాలనిలో ప్రూవ్ చేసుకున్నాడు దీంట్లో కూడా సూపర్ ఇది సూపర్ హిట్ అన్న మూవీ చాలా బాగుంది ఆ హిట్ అన్న సినిమా హిట్ కమర్షియల్గా హిట్ అన్న సాంగ్స్ రెండే అన్న ఉండేది సాంగ్స్ అయితే బాగానే ఉన్నాయి మంచి ఉందన్న సినిమా చూడొచ్చు పర్ఫార్మెన్స్ వైజ్ తగ్గేది ఏముందన్న అన్నది వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ డైరెక్షన్ బాగుంది వెరీ గుడ్ ఓవరాల్ అయితే గుడ్ స్పోర్ట్స్ గురించే అన్న సినిమా కూడా ఎమోషన్స్ ఉన్నాయి మూవీలో జగపతి బాబు ట్రైనరే ఉంటాడన్న బేసిక్గా నెక్స్ట్ ఉందన్న కంప్లీట్గా అయితే స్పోర్ట్ ఓరియంటెడ్ మూవీ అయితే ఓవరాల్ అయితే చూడొచ్చు మంచిగా ఉంది సినిమా అయితే నిజంగా చాలా బాగుంది బ్రో ట్విస్ట్ అయితే సూపర్గా ఉంది అసలు ఇంటర్వెల్ అయితే అదిరిపోయింది సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హీరోయిన్ కూడా చాలా బాగా చేశారు వన్ ఆఫ్ ద గుడ్ మూవీ చాలా చాలా బాగుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఎక్కడా బోర్ కొట్టలేదు సో ఈ టైప్ గేమ్ ఫస్ట్ టైం కదా మూవీలో చూపించడం సో చాలా బాగుంది అది అండ్ మన ఫైట్ సిక్స్ ఎయిట్ ప్యాక్ అయితే సూపర్ ఉంది నాగశౌర్యకి నాగశౌర్య పర్ఫార్మెన్స్ సో చాలా బాగా చేశాడు ఫైట్లు అయితే అసలు ఒక రేంజ్లో ఉన్నాయి భయ నిజంగా నా చాలా బాగా చూపించాడు వన్ ఆఫ్ ద గుడ్ మూవీ బ్రో అంటే ఒక గోల్ అంటూ ఉంటుంది ఈ మూవీ చూడడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఒక లక్ష్యం అంటూ ఉంటుంది అన్నమాట సో అది బాగా చూపించాడు డైరెక్టర్ మంచి వేలో చూపించాడు సో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ లక్ష్య అన్న చాలా బాగుంది మూవీ అయితే నాగశౌర్య సిక్స్ ప్యాక్ కావచ్చు బాడీ లాంగ్వేజ్ కావచ్చు చాలా బాగుంది నాకైతే నాగశౌర్యని చూస్తుంటే మళ్ళీ అంటే ఒక రొమాంటిక్గా ఉండే హీరో కదా చాలా యాక్షన్ అనిపించింది ఫుల్ లెంత్ యాక్షన్ అనిపించింది ఆ బాణం వేసే బదులు అక్కడ బాలకృష్ణ ఉంటే బాగుంది అనిపించింది ఎందుకంటే బాణం వేస్తే బాణం విరిగిపోద్ది కానీ బాలకృష్ణ వేస్తే బోర్డు ఎగిరిపోద్ది బాలకృష్ణ గారు వేసే సో సినిమా గురించి చెప్పాలంటే చాలా బాగుందన్న నాకు బాగా నచ్చిన సినిమా అయితే రితిక బాగా అంటే బాగా పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ అమ్మకి అంటే బోల్డ్గా కాకుండా ఇలా మన రొమాంటిక్ చాలా హాట్గా ఉంటుంది కదా సూపర్ ఉంది సినిమా అన్న సూపర్ అంటే సూపర్ అన్న సూపర్ ఉంది బాగా వచ్చన్న నాకైతే పిచ్చగా నచ్చింది ఆ ఎలివేషన్ పెట్టారు కదా లోపల సో సిక్స్ ప్యాక్తో ఉన్నది అది నెత్తిలకెళ్ళి పోతలేదు సినిమా నాగశౌర్య కుమ్మేశాడన్న క్లాస్గానే చూపిస్తారు కానీ దీంట్లో మాస్గా ఉన్నాడు టూ త్రీ యాంగిల్స్ ఉన్నాయన్న సూపర్గా చేశాడు యాక్టింగ్ అయితే కుమ్మేశాడు అన్ని సినిమాల కంటే ఇది బెస్ట్ అని చెప్పొచ్చు లక్ష్య బాగుంది భయ్య
మళ్ళీ తమ్ముడు సినిమాలో మనకైతే ఎలాగైతే బాక్సింగ్ మీద అనిపించిందో ఈ సినిమాలో ఇది కాన్సెప్ట్ బాగుంది. మనం ఎక్కువగా ఏంటంటే రామాయణ మహాభారతంలోనే చూస్తున్నాం తప్ప దీని మీద ఎక్కువగా సినిమాలు రాలేదు. ఎంతసేపు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్బాల్ వీటి మీద వచ్చింది. సో లక్ష్య అనేది ఒక డిఫరెంట్గా ఉంది. అందులో నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు, చాలా బాగా డెవలప్ అయింది. నాకేమనిపించిందంటే సరైన డైరెక్టర్ పడితే ఇంకా బాగా ఇచ్చేస్తాడు. అంటే ఫ్యామిలీ హీరో ఒక విధంగా చెప్పాలంటే వెంకటేష్ గారు, నాగశౌర్య ఈ కేటగిరీకి చెందిన ఇదే అనమాట. సో సినిమా చాలా బాగా బాగుంది, అటు లవ్ స్టోరీ కూడా బాగుంది, యూత్కి బాగా ఆకట్టుకునే విధంగా ఉంది. ఓకే, నాకు తెలిసి మళ్ళీ ఒరుడు కావాలి తర్వాత మళ్ళీ ఇంకొక హిట్ పడినట్టే. సినిమా అయితే నాకు బాగా నచ్చింది. జగపతి బాబు గారు క్యారెక్టర్ ఈక్వల్ టు హీరో, జగపతి బాబు గారు లేకపోతే ఇంకొక హీరో లేనట్టే. సో క్యారెక్టర్ ఫైట్ చాలా బాగుంది. నాకు క్యాంటీన్లో ఫైట్ ఒకటి ఉంది ఇంటర్వెల్ తర్వాత, ఆ ఫైట్ నాకు బాగా నచ్చింది. ఆ కంపోజ్ ఎవరు చేశారు కానీ భలే చేశారు, చాలా బాగుంది. అంటే మనకు కూడా కొద్దిగా ఆ ఊపు అనేది వస్తుంది ఆ ఫైట్ దగ్గర. ఫైట్ ఈ మధ్యనే కాదు, ఏ మధ్యలోనూ రాలేదు రామాయణ మహాభారతంలో తప్ప. సో దీని మీద రావడం అనేది బాగుంది, రావాలి. ఎందుకంటే మనకి ఎంతసేపు వీడియో గేములు, పబ్జీలు ఇవి ఉన్నాయి, ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు, దానివల్ల పేరు కూడా రాదు. ఇలాంటివి బయటకు వచ్చి ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తే బాగుంటుంది గవర్నమెంట్ ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే మనిషి పుట్టిన తర్వాత పుట్టి ఏదో ఒకటి సాధించాలి కదా, ఆ సాధించే పయనంలో ఇలాంటి గేమ్స్ స్పోర్ట్స్ మీద ఉంటుంది. సో దాన్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటివి కూడా బాగుంటాయి. ఒక విధంగా అలాంటివి చాలా వరకు సపోర్ట్ చేయకుండా చంపేసిన సినిమాల ద్వారా మళ్ళీ ఒకటి ఉన్నాయని జనాల ముందుకు వస్తున్నందుకు ఆ విధంగా కూడా ఒక విధంగా చెప్పాలంటే సినిమాలు లేకపోతే చాలా కళలు అంటే స్పోర్ట్స్ కానీ అటు గేమ్స్ కానీ ఏ చాలా వరకు నాశనం. మనకి ఏవి అంటే పూర్వం ఉండేవట అని ఎక్కడో ఎవడో చెప్తే తప్ప మనకు తెలియదు. సో సినిమాల వల్ల అవన్నీ తెలుస్తుంది. అలాంటి సినిమా ఇది మనకు తమ్ముళ్ళు ఎలాగైతే బాక్సింగ్ మీద ఉందో దీంట్లో దీని మీద ఇచ్చాడు. బాగుంది, నాకైతే బాగా నచ్చింది. లవ్ స్టోరీ బాగుంది, ఫోటోగ్రఫీ కానీ, డైరెక్షన్ కానీ, జగపతి బాబు గారు క్యారెక్టర్ కానీ, ఎస్పెషల్లీ నాగశౌర్య సిక్స్ ప్యాక్ బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. ఆ ఒక్క షార్ట్ కోసం అయితే వెళ్ళొచ్చు. లక్ష సార్లు చూసే తప్పలేదు బ్రో, లక్ష మూవీ లక్ష సార్లు చూడొచ్చు. ఒక్కొక్క సీన్ ఒక్కొక్క షార్ట్ ఉంటుంది సెకండ్ హాఫ్. అయ్యి బాబోయ్, అమ్మ బాబోయ్, అట్టే లాస్ట్లో ఒక లాస్ట్లో మనకి ఒలింపిక్స్లో ఉంటుంది ఒకటి ఇచ్చి పడేశాడు అనుకో. ఇట్లే బాణాలు ఇసుడు అంటే ఇంకా మనకి ఏకలవ్యుడు, ఏకలవ్యుడు మనం చూడలేదు అర్జునుడు, ఇంకా అర్జునుడు చూపించేశాడు బ్రో. సిక్స్ ప్యాక్ అయితేనేమి, ఆ మ్యూజిక్ అయితేనేమి, రెండో సాంగ్స్ ఉంటాయి, ఒక్క సాంగ్ మెలోడీ సాంగ్ పెట్టాడు సూపర్. తర్వాత ఇంట్రో ఫస్ట్ మనకి స్టోరీ చెప్పాలంటే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ ఒక షాట్ ఉంటుంది, ఆ షాటే బిగినింగ్ అనమాట. ఆ షాట్ ఎందుకు పెట్టాడని మనకు తెలుస్తుంది, ట్రైలర్ చూసే సెకండ్ హాఫ్ అర్థమైపోతుంది. అంటే అలా ఉంటాయి సినిమా. సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ జగ్గుబాయ్, స్పెషల్గా అయిపోయింది జగ్గుబాయ్. అసలు ప్రతిసారి నెగిటివ్ రోల్ చేశాడు, ఈసారి పాజిటివ్ రోల్ చేశాడు. హీరోకి ఒక గురువుగా ఉంటాడు, ఇచ్చి పడేశాడు జగ్గుబాయ్. ఫైట్స్ ఒక రెండు ఫైట్లు ఉంటాయి, రెండు ఫైట్లు సూపర్. సెకండ్ ఫైట్లో 70 సిక్స్ ప్యాక్ చూపిస్తాడు హీరోది, సిక్స్ ప్యాక్ ఆ కథ హీరో అసలు మామూలుగా ఉండదు. ఆ ఫైట్కే అసలు ఇంకా మైండ్ బ్లోయింగ్. నాగశౌర్య యాక్టింగ్ చాలా సినిమాలు చూసాంగా, ఈ ఇంకా 10/10 అంతే ఇంకా నాగశౌర్య యాక్టింగ్ 10/10. హీరోయిన్ అయితేనేమి, జగ్గుబాయ్ అయితేనేమి, తాత మన హీరో వాళ్ళ తాత ఉంటాడు ఆయన అయితేనేమి, ఎవరైతేనేమి సూపర్ సూపర్. పిచ్చెక్కిస్తాడు నా పీక్స్ పీక్స్ పయకాస్ట్ అనా ఫైట్స్ చెప్పవసరం లేదు. ముందు నుంచి ఎండ్ వరకు ఇచ్చి పాడేశాడు. ఫైట్స్ కానీ వేరే లెవెల్లో కానీ ఫస్ట్ హాఫ్ అని చూసుకోవాల్సిన లేదు కానీ మన సెకండ్ హాఫ్ ఎక్కడ రెండు ఈక్వల్గా బ్యాలెన్స్ చేశాడు. ఆ ఎమోషన్ కానీ ఆ ఫీలింగ్ కానీ అవునన్నా అన్నా టెన్షన్ ఏంటన్నా, సినిమా మొత్తం పైనుంచి కింద మొత్తం టెన్షనే చెప్తాను కదా, టప్ 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 అని కొట్టుకుంటానే ఉంది అన్నా. జగపతి బాబు రష్మికి పోయింది మతే, ఇరగ తీశాడు జగపతి. పిక్స్ మొత్తం ఫిజిక్స్ కెమిస్ట్రీ అన్నీ మిక్స్ చేసి పెట్టారన్నా, చాలా బాగుంది. మీరు అందరూ చూడండి, పర్వాలేదు, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అంటే స్పోర్ట్స్ డ్రామా కదా, అది ఇలాగే ఉంటుంది. మూవీస్ మనం కేటగరైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మాస్ మూవీ అక్కడ కొన్ని స్కైఫై మూవీస్ వస్తాయి, కొన్ని స్పోర్ట్స్ డ్రామాస్ వస్తాయి. ఇది స్పోర్ట్స్ డ్రామా, సో ఇది ఇలాగే ఉంటుంది. డెఫినెట్గా బాగుంది. గుజ్బంప్ మూమెంట్స్ ఇన్ ద సెన్స్ 8-pack సిచ్యువేషన్ ఒకటి, తర్వాత మనోడు అంటే అది చెప్పకూడదు, చెప్తే కథలో ట్విస్ట్ అదే. సో ఆ హీరోకి ప్రాబ్లం వస్తుంది, దానికి సొల్యూషన్ ఒక రకంగా ఎత్తుక్కుంటాడు, అది గూస్ బంప్స్ వస్తుంది, బాగుంటుంది అలా అనమాట. అదేం లేదు పెద్దగా. ఆ సాంగ్స్ కూడా ఓకే, పర్లేదు, వినొచ్చు, డెఫినెట్గా బాగుంటాయి. బట్ మరీ గొప్పగా లేవు, మరీ వరస్ట్గా లేవు. ఓకే,
స్పోర్ట్స్ అంటే బీజీఎం ఎక్కువ చాలా ఇంపార్టెన్స్ కదా, మరి ఏమనిపించింది అంటే? ఓకే, అదే చెప్తున్నాను కదా, మరీ హెవీగా కూడా ఇవ్వలేదు, మరీ వరస్ట్ గానే ఇవ్వలేదు. బీజీఎం కూడా అది కూడా నార్మల్ గా ఇచ్చారు. ఇంటర్వెల్ క్లైమాక్స్, ఇంటర్వెల్ బాగుంది అండ్ క్లైమాక్స్ అయితే మనం ఎక్స్పెక్టెడ్ అంటే ఒక సెకండ్ హాఫ్ ఒక సగం చూసిన తర్వాత మనకు అర్థమైపోద్ది క్లైమాక్స్. అంటే ఆ ట్విస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత క్లైమాక్స్ అర్థమైపోద్ది మనకి. బాగుంది, ఆయన బాగా చేశారు. ఆయన యాక్టింగ్ పరంగా మనం చెప్పక్కర్లే కానీ ఆ క్యారెక్టర్ కూడా బాగుంది, మంచి మోటివేటింగ్ క్యారెక్టర్ హీరోకి బాగుంది. పర్లేదు అన్న, చూడొచ్చు. అంటే లక్ష్య తన లక్ష్యాన్ని కొంతవరకు టార్గెట్ లక్ష్యాన్ని కొంతవరకు రీచ్ అయిందనే చెప్పొచ్చు. ఇప్పుడు మా మామ గురి పెడతాడు, అయ్యో ఫోన్ మనవలే కదా. మా మామ గురి పెడతాడు, ఇప్పుడు ఒలింపిక్ మనకి వరల్డ్ కప్ చేస్తాడు. మామ వేసేయ్. ఏమో తెలియదు, తెలియదు తెలియదు అన్న, తెలియదు అన్న, కొద్దిగా మైకుల కింద పెట్టు అన్న. లక్ష ఏందది మాకు పెట్టావు నాయన? నాన్న నువ్వు నువ్వు కొద్దిగా తలకాయ కొద్దిగా అన్న, జామకాయ జామకాయ ఉంది ఆడ, జామకాయలు కనిపిస్తుంది సపోర్ట్ అలా. సరే సరే లెన్స్ పోతాయి నాయన. అన్న కొద్దిగా కెమెరా కొద్దిగా జరుపు కొద్దిగా అటు. ఏ పోతుంది అన్న, ఇది పోతుంది ఇక్కడ అయింది అన్న. ఇది అన్న ఇది 300 పెట్టుకోండి అన్న. ఇవా ఏడా నన్ను మోసం చేసిండు అన్న. ఇది అన్న కళ్ళు మూసుకొని కొడతా అన్న. అన్న ఎక్కడ ఉన్నారన్న? జరుగుర్రి కనబడతలేదు. ఓటేడు ఉంది అన్న. సినిమా సూపర్ ఉన్నదన్న, హీరో సారు బాగా చేసిండు. క్లైమాక్స్లో కళ్ళలెక్క నీళ్ళు వచ్చినాయన్న. పాపం అది మేము కొడతాడా కొట్టడా కొడతాడా కొట్టడా కొడతాడా కొట్టడా కొట్టినన్న. బాక్స్ ఆఫీస్ ఇట్టు కొట్టిండు. నిజంగా మస్తున్న సినిమా అసలుకి. నిజంగా అన్న, వాళ్ళది వాళ్ళ దగ్గర ఉంటాయన్న అవి బాణాలు, అవి ఇస్తారన్న ఒకటి. నేను ఆడుకుంటా ఇంటికాడ అన్న. ఒకటి ఇయ్యన్న ప్లీజ్, ఇట్టు కొట్టిర్రు కదా ఒకటి. ఇది 300 పెట్టుకున్నా అన్న, ఇది కొన్న నాగర 300 తీసుకున్నాడు. పైసలు లేకుండా మా దోస్తుని అడుక్కొని కొనుకొచ్చుకునేది అన్న. ఇది 300 అంటే నమ్ముతారా? నమ్మరుగా. 1000 అంటే నమ్ముతారా అన్న? ఇది 1000 అన్న. ఇది కొన్న అమ్ముతా తీసుకుంటారా అన్న? 1000 వేరు అన్న, 1000 అమ్ముతా. ఇది ఒక్కడే సార్ కొడతా అన్న. ఇది కొట్టాలన్న అన్న. ఒక్క నిమిషం అన్న, జరుగురి. ఎడిపోయిందన్న అది? కింద పడది. ఏ అటు పోయింది, ఎటో ఎటుపోయింది అన్న? ఎడిపోయింది అది, కొట్టినా ఎడో పడ్డది. ఇక్కడ పడ్డది చూడు, కనబడదా? వెళ్ళారు ఒక ముగ్గురు పంపి బైక్ మీద అన్న. ఇన్న పడ్డది అన్న, కొడుకో ఇన్న పడ్డదా అన్న? ముక్కలో పెట్టకన్నా ప్లీజ్ అన్న. ఇన్న పడ్డదా? ముగ్గురు పంపించాను బండి మీద తేవడానికి. లాస్ట్ ఒక్కసారి కొడదా అన్న ప్లీజ్ అన్న. ఒక్కడే సార్ అన్న. అన్న అన్న మీరు కళ్ళు మూసుకోర్రి. 1 2 కళ్ళ అన్న, తెచ్చుకుంటాను పోయి. సినిమా సూపర్ అన్న, హిట్ కొట్టారు. చూసిన అన్న బాణం రివర్స్ వచ్చిందన్న. సూపర్ ఉన్నది హీరో సార్, బాగా సూపర్ సార్ది. సార్ది సూపర్ సారస్న కంటే ఒక ఇంటెన్షన్ ఉంటుంది అన్న. లాస్ట్ క్లైమాక్స్ బాగుంది నాకు. అన్న సిక్స్ ప్యాక్ కానీ అంతగాని అదంతా సూపరు. ఆ బాడీ చూస్తే అన్న, బాలీవుడ్ వాళ్ళు ఒక్కసారి అన్నం చూస్తే భయపడతారు అన్న. ఆ రేంజు, ఆ గడ్డం కానీ హెయిర్ స్టైల్ కానీ అంత సూపర్ సూపర్ మస్తున్నది అన్న. మీరు అందరు థియేటర్కి వెళ్ళి సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంత బాగా చేశారు అన్న, అందరూ బాగా చేశారు. మంచిగా మంచిగా ఉన్నది సినిమా. ఎక్కడ బోర్ కొట్టకుండా ఫైట్స్ సూపర్ అన్న. ఒక్క ఫైట్ ఉంటుంది అన్న కాఫీ షాప్లో అన్న, అది సూపరు. అదొకటి అదొకటి 2-3 ఫైట్లు ఉన్నాయి, అది సూపర్. మంచిగా ఉన్నాయి అన్న. మీరు అందరూ దీన్ని సినిమాని ఆదరించి సక్సెస్ చేయాలని హిట్ కొట్టారన్న, కంగ్రాచులేషన్. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే. మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్ లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. ఆర్టీవీ తెలుగు.